వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్లు చాలా రోజుల తర్వాత ఇవాళ గ్రీన్ లో కనబడుతున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ ఆల్మోస్ట్ 85 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ బ్యాంకెక్స్ లీడ్ చేస్తుంది మార్కెట్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా మంచి లాభాల్లో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. సెన్సెక్స్ బ్యాంకెక్స్ సెక్టర్ వైజ్ గా 2.9% లాభాల్లో ట్రేడ్ అవుతుంది. రియాలిటీ స్టాక్స్ కూడా ఇవాళ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆల్మోస్ట్ 3.15% లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెటల్స్ కూడా అరౌండ్ 2.66% లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న మెటల్స్ కూడా, ఫార్మా మెటల్స్ నిన్న భారీగా నష్టపోయిన స్టాక్స్లో ఉన్నాయి. సో ఇవాళ మెటల్స్ రీబౌండ్ అవుతున్నాయి, అరౌండ్ సెక్టర్ వైజ్గా 2.66% లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఫార్మాలో ఇంకా వీక్నెస్ కొనసాగుతూనే ఉంది, 0.8% నష్టపోతుంది. బట్ ఇవాళ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ లూజర్స్ గా చెప్పుకోవచ్చు. ఈ సెక్టర్ ఓవరాల్ గా 1.85% లూజ్ అవుతుంది. అండ్ మధ్యాహ్నం స్టార్ట్ అయిన యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి, అరౌండ్ 1.5% ఓవరాల్ యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఉదయం ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. హ్యాంగ్సాంగ్ అరౌండ్ మోర్ దెన్ 3.5%, అండ్ షాంఘై అరౌండ్ 2.5% లాభాలు క్లోజ్ అయ్యాయి. సో ఇవాళ గ్లోబల్ గా చూసుకున్నా కూడా, ఇండియన్ మార్కెట్స్ చూసినా కూడా కాస్త రిలీఫ్ కనిపిస్తోంది. గ్రీన్ లో అన్ని మార్కెట్లు కనిపిస్తున్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పినట్టుగా బ్యాంక్ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ గా ఉంది, ఆల్మోస్ట్ మోర్ దెన్ 6.5% లాభాలు ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 5.5% ఆల్మోస్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవనండి, ఐసీఐసీఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, కోటక్ మహీంద్రా అన్ని బ్యాంక్స్ అన్ని కూడా మంచి లాభాలు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. సో మార్కెట్ల గురించి మరింత విశ్లేషణ శేషు గారు అండ్ సుందర్ గారు ఉన్నారు. సో శేషు గారు, సో ఇవాళ మార్కెట్ లో కాస్త రిలీఫ్ కనబడుతుంది, చాలా రోజుల తర్వాత మనకి గ్రీనరీ కనబడుతుంది మార్కెట్ లో. సో ఇది సస్టైన్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు టైం బీయింగ్ అనేది ఎప్పటికప్పుడు న్యూస్ లో మారిపోతూ ఉంటాయి, కాబట్టి ఈ రోజు వరకు సస్టైన్ కావచ్చు. బట్ రేపటి నుంచి మళ్ళీ ఈ రోజు యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, రేపు మళ్ళీ ఏషియన్ మార్కెట్స్ ఇట్లా దీన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా మన మార్కెట్స్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నాయి. ప్లస్ దీంతో పాటు ఏదైనా మేజర్ పాజిటివ్ న్యూస్ రావాలి మార్కెట్స్ కి, అంటే ఈ లెవెల్ నుంచి దాటి ఇంకా నెక్స్ట్ అప్ ట్రెండ్ రావాలంటే ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ రావాలి గ్లోబల్ పరంగా, అప్పుడే మన మార్కెట్ సస్టైండ్ అవుతాయని చెప్పొచ్చు. ఇప్పుడైతే మార్కెట్ లో చాలా హ్యూజ్ షార్ట్స్ లాస్ట్ ఒక 1 వీక్ గా చూస్తే షార్ట్స్ బిల్డ్ కావడం చూస్తున్నాము. క్లియర్ గా మనకి చూస్తున్నాము నిఫ్టీ ఫ్యూచర్స్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ స్టార్టింగ్ లీడ్ చేసాయని చెప్పొచ్చు మనకి ర్యాలీకి. దాంతోపాటు ఆబ్వియస్ గా మిగతా అదర్ సెక్టర్ లో కూడా మనకి భయం కనపడింది. మరీ ముఖ్యంగా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది వన్ సైడెడ్ అప్ ట్రెండ్ గా చూసాం. ఈవెన్ మార్కెట్ మార్నింగ్ లో కొంత వీక్ గా ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 120-140 పాయింట్స్ దాకా ఉంది. మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డే కోసం బై చేసుకోవచ్చని. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. తర్వాత మెటల్స్ అండ్ కూడా నెక్స్ట్ అంటే ఇన్ని రోజులు కూడా బీట్ అండ్ డౌన్ సెక్టర్ మెటల్ అని చెప్పొచ్చు. అయితే గ్లోబల్ పరంగా కొంచెం బేస్ మెటల్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ కనపడింది లాస్ట్ 1 వీక్ లో. దాని కారణంగా ఈవెన్ టాటా స్టీల్ గానీ హిండాల్కో గానీ ఇవన్నీ కూడా 2-3% ఈవెన్ 4-5% దాకా పెరగడం చూసి, ఈవెన్ టాటా స్టీల్ అయితే 7% దాకా పెరిగింది. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఈ రోజుకి ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోప్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత ఈ డో ఫ్యూచర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, 140 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. తర్వాత హ్యాంగ్సెంగ్ మైనస్ రేంజ్ ప్లస్ లోకి వచ్చింది. అయితే కొన్ని ఏషియన్ మార్కెట్స్ మాత్రం వీక్ గా క్లోజ్ అయ్యాయి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే టైం బీయింగ్ ఏంటంటే అరౌండ్ 7,500 7,600 దగ్గర కొంచెం మార్కెట్స్ బాటమ్ అవుట్ అయినట్టు కనపడుతుంది. అయితే మిడ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం ఇంకా బయింగ్ అనేది రాలేదు. ఈ రోజు మార్నింగ్ సెషన్ చూస్తే దాదాపు అన్ని మిడ్ క్యాప్ 5% దాకా డౌన్ అయింది. అయితే క్లోజింగ్ బేసిస్ లో చూస్తే కొంచెం మిడ్ క్యాప్ లో కూడా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ చాలా స్టాక్స్ లో నుంచి మంచి రికవరీ చూసాము, కాబట్టి ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు సెలెక్టెడ్ స్టాక్స్ లో వాల్యూ స్టాక్స్ లో అక్యుమిలేషన్ స్టార్ట్ చేయమని చెప్తాను. స్లోగా మార్కెట్స్ కన్సాలిడేషన్ కొంచెం అప్టిక్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. సో మ్యామ్, మీన్వైల్ మనం మాట్లాడే టైంలోనే మార్కెట్లు ఇంకా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 325 పాయింట్స్ అండ్ నిఫ్టీ 100 పాయింట్స్ దాటింది లాభాల్లో. సో అలాగే బ్రెడ్త్ చూసుకున్నట్లయితే కూడా నిన్న దారుణమైన పరిస్థితి ఉండే, ఆల్మోస్ట్ 1000 అబౌవ్ స్టాక్స్ డిక్లైన్స్ లో ఉంటే, జస్ట్ 300 స్టాక్స్ అడ్వాన్సెస్ లో ఉండే. బట్ ఇవాళ దానికి కాస్త విరుద్ధంగా మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే కేవలం 12 స్టాక్స్ మాత్రమే నష్టపోతున్నాయి, మిగతా 38 స్టాక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. ఓవరాల్ మార్కెట్ బ్రెత్ చూసుకున్నట్లయితే కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది, ఒక 20-30 స్టాక్ల టీట్ గా. సో బ్రెత్ లో కూడా మనకు కాస్త పాజిటివ్నెస్ కనిపిస్తోంది. అండ్ సుందర్ గారు, టెక్నికల్ గా ఎలా ఉంది మార్కెట్? ఇవన్నీ మార్కెట్ చూస్తే పూర్తిగా ఒక రెండు కారణాలు అనుకోవచ్చు. ఒకటి యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం స్ట్రాంగ్ గా రికవరీ కావడము, అలాగే లాస్ట్ 1-2 వీక్స్ గా హెవీ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి స్పెక్యులేటివ్ షార్ట్ కవరింగ్ పొజిషన్స్ తోటి మార్కెట్ కూడా కొంచెం పెరుగుతుంది.
ఇవాళ రికవరీ ఒక మైనర్ రికవరీ అనుకోవచ్చు, ఒక డెడ్ క్యాన్ బౌన్స్ అనుకోవచ్చు. మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ రికవరీ కొంచెం కన్సాలిడేషన్ అవ్వాలి. కన్సాలిడేషన్ అయిన తర్వాత కనుక బ్రేక్అవుట్ వస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇవాళ రికవరీ చూస్తుంటే కనుక మార్కెట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ బాగా ఓవర్సోల్డ్ లో ఉంది కాబట్టి సో ఇమీడియట్ ఫర్దర్ డేంజర్ ఫర్దర్ కరెక్షన్ అయితే మటుకు కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 7500 ఇంచుమించు ఆ లెవెల్ కి ఒక 30-40 పాయింట్స్ దాకా వచ్చి రికవరీ రావడం కూడా కొంచెం పాజిటివ్. సో 7500 అనేది ఒక మైనర్ బాటము, ఒక బేస్ ఏర్పడినట్టుగా అనుకోవచ్చు. సో మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఒక మైనర్ అప్ ట్రెండ్ ఒక కన్సాలిడేషన్ తీసుకునే వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ మార్కెట్ ఈ మైనర్ అప్ ట్రెండ్ లో కొంచెం స్టాక్ స్పెసిఫిక్ గా ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఒకప్పుడు స్ట్రాంగ్ అనుకుంటామో ఇప్పుడు కొంచెం బీటన్ డౌన్ అయ్యాయి. అవి కొంచెం వాల్యూ పిక్స్ తోటి కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ కానీ అలాగే పబ్లిక్ సెక్టర్లో ఇండస్ ఇండ్ కానీ ఎస్బీఐ కానీ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఫార్మా మటుకు ఇంకా కొంచెం వీక్నెస్ ఉంది. కాకపోతే మార్కెట్ రికవరీలో ఫార్మా స్టాక్స్ కూడా కొంచెం లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ హోల్ మార్కెట్ నా ఉద్దేశం అయితే కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే కనుక స్ట్రిక్ట్ గా ఒక 7600 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ పొజిషన్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే మార్కెట్ ఒక మేజర్ లో లో ఉంది కాబట్టి. ఓకే, అలాగే కరెన్సీ వైజ్ గా చూసుకున్నట్లయితే రూపాయి నిన్న 36 పైసలు నష్టపోయి 2 సంవత్సరాల కనిష్టానికి టచ్ చేసింది. అయితే ఇవాళ కాస్త బెటర్ గా 27 పైసలు లాభపడింది రూపీ వైజ్ గా చూసుకున్నట్లయితే కూడా. సో కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ మనకి హైదరాబాద్ నుంచి సుష్మా గారు లైన్ లో ఉన్నారు. సుష్మా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే శోభా లిమిటెడ్ షేర్స్ కొనుక్కోవాలనుకుంటున్నాం. 1.5 ఇయర్ వరకు ఉంచగలుగుతాం, సో ఈ టైంలో కొనుక్కోవచ్చా అండి? ఐసిఐసిఐ ఎస్బీఐ టాటా మోటార్స్ కూడా కొనుక్కోవాలనుకుంటున్నాం. 1.5 ఇయర్ వరకు ఉంచుతాం, సో ఈ రైట్ టైం అంటారా? ఎంత రేట్ లో కొనుక్కోవచ్చు? ఐసిఐసిఐ ఎస్బీఐ ఇవన్నీ కూడా ఏంటంటే రైట్ టైం అని చెప్పొచ్చు అండి. ఈ టైంలో మీరు బై చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్స్ చూస్తే 15% దాకా కరెక్ట్ అయింది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా 20% పైన నష్టపోవడం చూసాము. కాబట్టి ఇక్కడ ఒక బయింగ్ ప్రైస్ పాయింట్ లో మీరు కరెంట్ అవర్స్ లో మీరు కొనుక్కోవచ్చు. అది కూడా ఏంటంటే మీరు 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 100-200 పాయింట్స్ పడినా కూడా పెద్దగా మీరు భయపడకుండా మీరు హోల్డ్ చేయగలిగితే మళ్ళీ మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇటువంటి మార్కెట్ ప్యానిక్ మేహం లో ఉన్నప్పుడే బయింగ్ చేసుకోమని చెప్తాను. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం మీరు ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐ కూడా కొనుక్కోవచ్చు. అయితే మీరు శోభా డెవలపర్స్ అన్నారు, దీనికన్నా మీకు కొంచెం వేరే అంటే ఈ సెక్టర్ కొంచెం చూస్తే మనకి ఇండియా మొత్తం కూడా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అనేది అంత ఎంకరేజింగ్ గా లేవండి. కాబట్టి పెద్దగా అప్ సైడ్ లిమిటెడ్ అప్ సైడ్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా హై బీటా స్టాక్స్ ప్లస్ డెడ్ బర్డన్ ఉన్న స్టాక్స్. అయితే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చూడాలి. శోభా లిమిటెడ్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రామచంద్రరావు గారు. హలో. హలో, చెప్పండి రామచంద్రరావు గారు. నేను కంటైనర్ కార్పొరేషన్ గురించి పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, అంటే దానికి సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. జిఎస్టీ బిల్ పాస్ అయితే ఏమైనా దీనికి ఉపయోగం ఉంటుందా? లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ కోసం ఎలా ఉంటుంది? ఫండమెంటల్ శేషు గారిని చెప్తాను సార్. కంటైనర్ కార్పొరేషన్ కంటైనర్ కార్పొరేషన్ మీరు లాంగ్ టర్మ్ చూసే పని అయితే మీరు ఈ స్టాక్ మీరు కరెంట్ అవర్స్ లో కూడా కొంచెం మీరు బై చేసుకోవచ్చు అండి. అయితే టెక్నికల్ పరంగా చెప్పాలంటే కొంత వీక్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉంటుందో అంటే మార్కెట్స్ లోను ప్లస్ స్టాక్స్ లోను కూడా ఇదంతా ఏంటంటే ఒక టెంపరీ బౌన్స్ అని చెప్పొచ్చు. బట్ మార్కెట్ స్టేబుల్ కావాలంటే ఇంకా మనకి కన్ఫర్మ్ ట్రెండ్ కావాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందండి. కాబట్టి అప్పుడప్పుడే చెప్పలేము మార్కెట్ బాటమ్ అవుట్ ఎక్కడ అవుతుందని చెప్పలేము. కాబట్టి కంటైనర్ కార్పొరేషన్ మీరు బై చేసుకోవచ్చు కరెంట్ అవర్స్ నుంచి. తర్వాత జిఎస్టీ బిల్ గురించి అడిగారు. జిఎస్టీ బిల్ మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లో పాస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఏవైతే ఇవి ఇటువంటి స్టాక్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకున్న పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్స్ గతి ఇటువంటివన్నీ కూడా బై చేసుకోవచ్చు. బట్ గతి కన్నా మీరు వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటారు. కంటైనర్ కార్పొరేషన్ కరెంట్ అవర్స్ లో మీరు బై చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ విజయనగరం నుంచి చక్రపాణి గారు లైన్ లో ఉన్నారు. చక్రపాణి గారు నమస్తే అండి, చెప్పండి. జేబీ చూస్తే కనుక మొన్న ఏడాది క్రితం 90 రూపాయలు హై నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూనే వస్తుంది. అప్పటి నుంచి గత ఏడాది బట్టి కన్స్ట్రక్షన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అన్ని కూడా బాగా వీక్ గానే ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను 90 రూపీస్ నుంచి కంటిన్యూస్ తగ్గితే ఇంచుమించి 10 రూపాయల వరకు పట్టడం జరిగింది. బట్ యాజ్ ఇట్ ఇస్ చూస్తే ఇంకా కొంచెం అవుట్లుక్ నెగిటివ్ గానే కనిపిస్తుంది. స్టాక్ కాకపోతే బాగా బీట్ అండ్ డౌన్ అయింది కాబట్టి
ఏమైనా కొంచెం ఫండమెంటల్ గా ఏమైనా కొంచెం మార్పులు వచ్చి సెక్టర్ కనుక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే అప్పుడు రికవరీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీ ప్రైస్ కొంచెం చాలా హైలో ఉంది, మీ ప్రైస్ రావాలంటే చాలా టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. కొన్నాళ్ళు ఓపిక్ గా వెయిట్ చేయడం ఇప్పటిలో వచ్చే అవకాశం అయితే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాలర్ భాస్కర్ గారు ఉన్నారు తాడేపల్లిగూడ నుంచి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, జెసి ఇంటర్ 126 లో ఈ రోజు బయటేసాయండి. ఓకే, లైడ్ ఎలక్ట్రిక్ ప్రెసెంట్ రేట్ లో బయటేసా. ఓకే, గతి లిమిటెడ్ అయితే మీరు కొంచెం ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ కమని చెప్తానండి, ఎందుకంటే ఇది 140 ఆ లెవెల్ కి వచ్చి మళ్ళీ స్టాక్ రివర్స్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లోజర్ గా మీకు ఈ అప్ ట్రెండ్ కొనసాగితే కంటిన్యూ అయితే మాత్రం 140-145 దాకా రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే మాత్రం గతి కన్నా మీరు స్నోమెన్ లాజిస్టిక్స్ లో మీరు వెళ్ళవచ్చు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఒకవేళ పార్లమెంట్ లో బిల్ గతి బిల్ కానీ జిఎస్టీ బిల్ కానీ పాస్ అయిందంటే ఈ లాజిస్టిక్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. స్నోమెన్ లాజిస్టిక్ ఎలమని చెప్తానండి, కరెంట్ లెవెల్స్ నుంచి స్నోమెన్ లాజిస్టిక్ 100-120 రూపీస్ దాకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఏంటి తీసుకున్నారా, కొనాలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నాను సార్. లాంగ్ టర్మ్ కోసమా అండి? నెల్కో చూస్తే కనుక ఈ టెలికమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ బాగా తగ్గుతూ వచ్చిందండి. మనం 110 రూపాయల నుంచి ఇంచుమించు 55-60 రూపాయల వరకు పట్టడం జరిగింది. ఈ గ్రూప్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గ్రూప్. టెక్నికల్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ఆగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, బట్ ఓవరాల్ గా సెక్టర్ వైస్ చూస్తే కనుక కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ స్టాక్ కొంచెం అట్రాక్టివ్ లెవెల్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక నా ఉద్దేశం కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. దీని బదులు కొంచెం బెటర్ స్టాక్స్ అనేవి ప్రైవేట్ బ్యాంక్స్ అయినా మీరు తీసుకోవచ్చు, ఫార్మల్ ఎంటర్ అవుతాం మంచిది. నెక్స్ట్ నెల్లూరు నుంచి కుసుమ గారు లైన్ లో ఉన్నారు. హలో, అవునండి, కుసుమ అండి. చెప్పండి కుసుమ గారు. సార్, నాది జిందాల్ స్టీల్ అది కొనున్నానండి. 126 ప్రైస్ లో కొనున్నాను 2 మంత్స్ బ్యాక్. సో ఇప్పుడు చాలా లోకు వచ్చేసింది సార్, అది మళ్ళీ ఎట్లా దాన్ని అవేజ్ చేసుకోమంటారా? జిందాల్ స్టీల్ అండ్ పవర్ మాత్రం యావరేజ్ అయితే వద్దండి, మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం దీన్ని వదిలేమని చెప్పేస్తాను, ఎందుకంటే కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం స్టాక్ డౌన్ సైడ్ అనేది కొంచెం ఆగొచ్చు. బట్ ర్యాలీస్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు, అంటే మాక్సిమం ఒకవేళ మార్కెట్స్ మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ కి వస్తే మాక్సిమం 82-84 లెవెల్స్ దాకా రావచ్చు. బట్ 120 లెవెల్స్ అనేది ఇప్పటికే రాకపోవచ్చు అండి. కాబట్టి కంపెనీలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే చూడండి, పాజిటివ్ అంశాలు ఉంటే చూడండి. ప్లస్ ఈ కంపెనీకి హ్యూజ్ డెట్ బటన్ కూడా ఉంది, కాబట్టి ఇప్పట్లో ఈ స్టాక్ అయితే అప్ ట్రెండ్ అయితే ఉండదు. మరి యావరేజ్ కూడా వద్దండి, మీరు యావరేజ్ ఇంకా మీరు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, దీంట్లో మాత్రం యావరేజ్ అయితే వద్దని చెప్తానండి. నెక్స్ట్ కాల్ చెన్నై నుంచి కృష్ణ గారు లైన్ లో ఉన్నారు. కృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో చెప్పండి. సార్, శేషి గారు నా క్వశ్చన్ సార్, ఎస్ఎంఎస్ ఫార్మా బిఎస్ఎఫ్ లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్ లో తీసుకోవచ్చా? 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా డౌన్ సైడ్ వచ్చాక తీసుకోవడం బెటరా? అలాగే సుందర్ సార్ ని ఈ ఒక 10 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు షార్ట్ టర్మ్ ఐడియాస్ ఏమైనా? మీరు ఎస్ఎంఎస్ అండ్ బిఎస్ఎఫ్ లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు, డెఫినెట్ గా మీరు కరెంట్ లెవెల్స్ లో బై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కరెక్షన్ అనేది చూస్తే చాలా హెవీ కరెక్ట్ కావడం చూసాం. ఎస్ఎంఎస్ ఫార్మా 820 నుంచి 500 లెవెల్స్ దాకా వచ్చింది, ప్లస్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. రీసెంట్ డేస్ లో ఎస్ఎంఎస్ ఫార్మా ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. అదేవిధంగా బిఎస్ఎఫ్ అండి, బిఎస్ఎఫ్ లాస్ట్ కొన్ని రోజులుగా కెమికల్ బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా చాలా అప్ట్రెండ్ లో ఉన్నాయి. బిఎస్ఎఫ్ కూడా మంచి కరెక్షన్ దగ్గర 50-45% దగ్గర కరెక్ట్ అయింది. కరెంట్ లెవెల్స్ లో బిఎస్ఎఫ్ మీరు బై చేసుకోవచ్చు, మన క్వార్టర్ రిజల్ట్ కూడా బాగున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం రెండు స్టాక్స్ మంచి స్టాక్స్ మీరు కరెంట్ లెవెల్స్ లో మీరు బై చేసుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్ చూస్తే కనుక బహుశా ఫ్యూచర్స్ లో అడుగుతారు. ఫ్యూచర్స్ లో ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవడం ముఖ్యం. ప్రైస్ మీద ఒక 3% మించకుండా యాక్సిస్ బ్యాంక్ ఒక చూడండి, బాగా బోర్ సోల్డ్ పొజిషన్ లో ఉంది, కొంచెం రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లాంగ్ పొజిషన్ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే సన్ ఫార్మా చూస్తే కనుక మేజర్ లో దగ్గర కనిపిస్తుంది, ఈ లెవెల్ కూడా తీసుకుని ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. నెక్స్ట్ వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే కాదు, 29 లో తీసుకున్నాను సార్. దాని గురించి తర్వాత హోల్డ్ చేయమంటారా? ఓకే,
ఆమ్టెక్ ఆటో మీరు మనం చూస్తున్నామండి 80 రూపీస్ నుంచి కూడా చెప్పడం జరిగింది, కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అని చెప్తున్నాము. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు బెటర్ అంటే ఎంత తొందరగా దీంట్లో నుంచి ఎగ్జిట్ అయితే అంత మంచిదండి. ఈ స్టాక్ ఇంకా మళ్ళీ 20 రూపీస్ బిలో కూడా వచ్చే అవకాశం ఉంది. కంపెనీ మొత్తం ఈ కంపెనీలో మూడు ఈ ఆమ్టెక్ గ్రూప్ లో ఒక మూడు నాలుగు కంపెనీస్ ఉన్నాయండి, అన్ని కూడా హ్యూజ్ డెట్ బర్టన్. తర్వాత ఏదైనా బ్యాంకింగ్ కి బ్యాంకులకి లోన్ పే చేయడంలో కూడా బాగా వీళ్ళు బాగా విఫలమయ్యారు. కాబట్టి ఇప్పట్లో ఆమ్టెక్ ఆటో పెరిగే అవకాశం లేదు. ఈ గ్రూప్ చెందిన కంపెనీస్ అన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఇప్పటికీ పోయింది ఏం లేదండి, మీరు 29 లో కొన్నారు, జస్ట్ 27 చేంజ్ లో ట్రేడ్ అవుతుంది, సో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కృష్ణయ్య గారు లైన్ లో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్తే సార్, చెప్పండి. నా దగ్గర సన్ ఫార్మా 950 ఉన్నాయి, 270 ఐసిఐసి బ్యాంక్ ఉన్నాయి, 150 ఐడిఎస్ ఉన్నాయి సార్. ఇది లాంగ్ టర్మ్ ఇంట్లో పడతాను కానీ మరి మరి ఆవరేజ్ చేసుకుంటారా లేకపోతే ఇక్కడనే ఇస్తానంటే. సన్ ఫార్మా ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు స్టాక్స్ వస్తే కనుక రీసెంట్ లో దగ్గరే తీసుకున్నారు మీరు, బట్ కానీ మార్కెట్ లో ర్యాలీ రావాలి. ఇప్పుడు చూస్తుంటే కనుక కొంచెం ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. పైగా మీరు లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి 1 or 2 ఇయర్స్ కోసం ఈ మూడు స్టాక్స్ లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్, ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నవి. సో డెఫినెట్ గా 1 or 2 ఇయర్స్ కోసం వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాకినాడ నుంచి కాలర్ ఉన్నారు, మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి, చెప్పండి. సార్ క్యాస్ట్ ఆయిల్ వచ్చి చాలా రోజుల నుంచి మూవ్మెంట్ లేదండి, ఒకటే రేట్ దగ్గర ఉండిపోయింది. అలాగే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఎలా ఉంటాయండి, ఈ రేట్ లో తీసుకొచ్చా? ఒకటండి, మీరు గల్ఫ్ ఆయిల్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ రెండు కూడా మీరు ఈ కరెంట్ హెల్స్ లో కూడా మీరు బై చేసుకోవచ్చు. వీటిలో కూడా కొంచెం కరెక్షన్ అనేది కొంచెం ఓవర్ డన్ గా అనుకోవచ్చు, కరెంట్ హెల్స్ లో బై చేసుకోవచ్చు. ఈవెన్ క్యాస్ట్రాల్ కూడా చూస్తే ఇది లాస్ట్ కొన్ని రోజులుగా ఒక రేంజ్ లోనే ఉందండి. ఈవెన్ రీసెంట్ కరెక్షన్ లో మాత్రం కొంచెం 490 నుంచి కరెక్ట్ కావడం చూసాము, కాబట్టి అరౌండ్ 420 దగ్గర ఇది ఆగొచ్చు. ఈవెన్ 420 బిలో వచ్చినా కూడా కొంత 405 దాకా రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ కోసం మీరు దీన్ని కూడా బై చేయొచ్చు. బట్ మీరు మూడు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ అండి. నెక్స్ట్ తణుకు నుంచి కిషోర్ గారు లైన్ లో ఉన్నారు. కిషోర్ గారు యాక్సిస్ బ్యాంక్ అని బై చేయండి. యాక్సిస్ ఇంకోటి ఏదన్నారు? యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ వల్ల టాప్ గెయినర్ యాక్సిస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఆ మధ్య మనం చూసాము బాగా స్థిరంగా ఉన్నట్టు కనిపించి సడన్ గా ఈ లాస్ట్ 1 or 2 వీక్స్ గా బ్యాంక్ నిఫ్టీ పట్టడంతో ఈ రెండు స్టాక్స్ కూడా ఫ్రంట్ లైన్ ఒక ప్రైవేట్ బ్యాంక్స్ తో కొంచెం బాగా పట్టడం జరిగింది. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, ఈ లెవెల్ నుంచి ఒక రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ కోసం అయితే తీసుకోవచ్చు, డెఫినెట్ గా మీరు తీసుకుంటే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి రమా గారు ఉన్నారు. రమా గారు హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. గ్రాన్యూల్స్ ప్లస్ డివిస్ అండ్ సిసిఎన్ నాట్కో, మీరు పొజిషన్ ఏంటి సార్? ఓకే, తీసుకున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? రమా గారు చెప్పండి సార్, కొనాలనుకుంటున్నారా, ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయి సార్. సో ప్రాఫిట్ లో ఉన్నారా, లాస్ లో ఉన్నారా? చాలా క్వాలిటీ స్టాక్ అంటే డివి ల్యాబ్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ గానీ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్ రావడం చూస్తున్నాము. కంపెనీ కూడా మంచి ఆర్ఎండ్ డివిజన్ ఉంది, ఈవెన్ ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా రీసెంట్ డేస్ లో బాగా ఇంప్రూవ్ అయినాయి. డెఫినెట్ గా మీరు డివి ల్యాబ్స్ ల్యాబొరేటరీస్ ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ కోసం అయితే పెద్ద ప్రాబ్లం లేదు. అయితే లాస్ట్ కొన్ని రోజుల్లో కొంత ఈ ఫార్మా స్టాక్స్ లో కూడా మీరు మనకి కొంచెం సెల్లింగ్ కనబడుతుంది. బట్ ఇవి ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ అండి. బట్ లాంగ్ టర్మ్ మాత్రం డివి ల్యాబ్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. గ్రాన్యుల్ విషయానికి వస్తే ఇది మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, కాబట్టి గ్రాన్యుల్స్ ఏంటంటే మీరు స్లోగా లాంగ్ టర్మ్ అయినా కూడా మీరు దీంట్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఒక ట్రెండ్ వచ్చినప్పుడు క్లోజర్ గా 120 లెవెల్ కి వచ్చినప్పుడు దీనికన్నా యూనికెమ్ ల్యాబ్స్ అటువంటి వాటర్ సెలెక్ట్ చేసుకోమంటాను. గ్రాన్యుల్స్ మాత్రం 120 క్లోజర్ గా 120 వచ్చినప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే, సో మెయిల్ సిసి ముందు లాస్ట్ కాలర్ తీసుకుందామండి. సత్యనారాయణ గారు ఉన్నారు లైన్ లో. హలో సత్యనారాయణ గారు, చెప్పండి. ఆంధ్ర బ్యాంక్ ఓవరాల్ గా పిఎస్సి బ్యాంక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయండి. ముఖ్యంగా పిఎస్సి లో మిడ్ క్యాప్ స్టాక్స్ ముఖ్యంగా మరీ వీక్ గా కనిపిస్తాయి. ఇమీడియట్ గా కాకపోతే కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ప్రైస్ చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, బట్ ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ ఈ సెక్టర్ వస్తే కనుక అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, మెయిల్ చూద్దాం. ఇంకా ఫస్ట్ మెయిల్ కుమార్ స్వామి గారు చేశారు. క్వాలిటీ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. కేడబ్ల్యూ క్వాలిటీ
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది అంతా కూడా ఏంటంటే మనకి లాస్ట్ కొన్ని రోజుల్లో పెద్దగా ఎంకరేజింగ్ గా లేదండి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఇది స్టడీగానే ఉంది. బట్ లాస్ట్ కొన్ని రోజుల్లో చూస్తే మనకి 90 నుంచి కరెక్షన్ అనేది దీంట్లో హెవీగా ఉంది. బట్ అరౌండ్ 60 and 62 ఈ లెవెల్లో మీరు మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు అండి. ఓకే, మాధవరావు గారు మెయిల్ చేశారు. ఒక్రాంజీ లిమిటెడ్ 110 రూపీస్ లో బై చేశారట, హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా అనుకున్నారు. హోల్డ్ చేయండి. వక్రాంజీ చూస్తే కనుక 170 రూపాయల నుంచి పడుతూ 100 రూపాయల వరకు 95 రూపాయల వరకు రావడం జరిగింది. ఈ లెవెల్లో 9500 రూపీస్ దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. వసంత పోపూరి గారు మెయిల్ చేశారు. సిప్లా 675 రూపీస్ 20 పైసీలో బై చేశారట, సో ఇప్పుడు లాస్ బుక్ చేయమంటారా వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. మీరు లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఈక్విటీ అంటే క్యాష్ లో తీసుకుంటే లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ లో మీరు బై చేస్తుంటే ఏంటంటే స్టాప్ లాస్ ఎంత దూరం వెయిట్ చేయకూడదు అండి. 660 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టేది వదిలేయాల్సింది. బట్ మీరు నేను తెలిసి డెలివరీ బేస్డ్ బయ్యింగ్ చేస్తుంటారు, మీరు హోల్డ్ చేయండి. ఈ రోజు కూడా చూస్తే లో నుంచి మంచి రికవరీ వచ్చింది, అరౌండ్ 620 and 600 దగ్గర ఇది కూడా స్టాక్ పడ్డం ఆగిపోయే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా బెస్ట్ పెట్టండి సిప్లా కరెంట్ అవర్స్ లో. ఓకే, కిషోర్ రెడ్డి గారు మెయిల్ చేశారు. వాదీలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 800 రూపీస్ లో బై చేశారట, సో హోల్డ్ చేయమంటారా అంటున్నారు. వాదీలాల్ చూస్తే కనుక 250 రూపాయల నుంచి 880 రూపాయల వరకు ఈ లాస్ట్ 1 ఇయర్ గా పెరగటం జరిగి మళ్ళీ 880 రూపాయల నుంచి మళ్ళీ 500 రూపాయల వరకు పట్టడం జరిగింది. ఈ లాస్ట్ 1 మంత్ గా బాగా టెక్నికల్ గా రియాక్షన్ రావడం జరిగింది. బట్ కాదే హోల్డ్ చేయండి. ఈ లెవెల్ లో చూస్తే కనుక ఒక 500 రూపాయల మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. సో మహాలక్ష్మి గారు మెయిల్ చేశారు. మదర్స్ అండ్ సోమి 340 రూపీస్ లో 400 షేర్స్ బై చేశారట, సో యావరేజ్ ఏమంటారా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను అడుగుతున్నారు. మదర్స్ అండ్ సోమి మీరు యావరేజ్ చేయొచ్చు అండి. అయితే మీరు ఇది ట్రేడింగ్ యాక్టివిటీ ఇందులో ఎక్కువ చూస్తున్నాము కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు యావరేజ్ చేయండి. బట్ కరెంట్ అవర్స్ లో మీరు యావరేజ్ చేసుకుంటే మళ్ళీ 2 to 3 మంత్స్ పడుతుందండి మళ్ళీ అరౌండ్ 300 to 320 ఆ లెవెల్స్ రావడానికి. కరెంట్ అవర్స్ లో మీరు యావరేజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రూపా గారు అడుగుతున్నారు. పిటీ లామినేషన్స్ 68 రూపీస్ లో బై చేశారట, అలాగే హెచ్సిసి 38 రూపీస్ లో, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఈ మధ్య పిటీ లామినేషన్ చూస్తే కనుక 90 రూపాయల నుంచి 60 రూపాయల వరకు రావడం జరిగింది. ఇంచుమించు రీసెంట్ లో తీసుకున్నారు. ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే టెక్నికల్ చూస్తే కొంచెం పాజిటివ్ గా నిన్న స్టాక్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అలాగే హెచ్సిసి చూస్తే కనుక 40 రూపాయల నుంచి 18-17 రూపాయల వరకు పట్టడం చూసాము లాస్ట్ 6 మంత్స్ గా. ఈ స్టాక్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేయండి. మార్కెట్ రికవరీ వచ్చినప్పుడు ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. కుషీల్ గారు అడుగుతున్నారు, పిఎస్యు బ్యాంక్స్ ను బై చేయాలనుకుంటున్నాను, సో ఏవైతే బాగుంటాయో. పిఎస్యు బ్యాంక్ లో పిఎన్బి ఒకటి బై చేసుకోవచ్చు అండి, 130 అలా రేంజ్ లో ఉంది. కరెక్షన్స్ లో దీన్ని బై చేసుకోవచ్చు. ఈవెన్ ఆంధ్ర బ్యాంక్ కూడా మీరు ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ అనేది కొంచెం లిమిటెడ్ అప్ సైడ్ ఉంటుంది. మీరు మరీ లాంగ్ టర్మ్ అయితేనే బై చేసుకోండి. కిషోర్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు, 5 lakh rupees ఇన్వెస్ట్ చేస్తారట, సో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఒకటండి, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ లో కొంత మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ చేసుకోండి. కొన్ని ఫార్మా కౌంటర్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అందులో భాగంగా మనకి ఇంతకు ముందు అనుకున్నట్టు సిప్లా ఒకటి బై చేసుకోవచ్చు. తర్వాత స్నోమెన్ లాజిస్టిక్స్ లో కొంత ఇన్వెస్ట్ చేసుకోమంటాను. స్నోమెన్ లాజిస్టిక్ కరెంట్ అవర్స్ నుంచి ఇది మంచి 120-140 లెవెల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. ఈ విధంగా డైవర్సిఫై చేసుకోమంటాను. ఫార్మాలో యూనికేమ్ ల్యాబ్స్ ఒకటి, తర్వాత క్యాడిలా ఒకటి, ఈ 2 స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. రైట్, ప్రస్తుతం సెన్సెక్స్ కూడా 300 above ట్రేడ్ అవుతోంది, సో స్ట్రాంగ్ అనే ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో క్లోజింగ్ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? క్లోజింగ్ కూడా మార్కెట్ ఇదే లాభాలు నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, మన మార్కెట్ కూడా చాలా దూరం షార్ట్ కవరింగ్ వస్తుంది కాబట్టి ఈ షార్ట్ కవరింగ్ ఫర్దర్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో మార్కెట్ కొంచెం ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సుందర్ గారు. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్.